Hi, wish you all a very happy new year and happy Pongal. Thank you so much. అండ్ ఇలా ఇంత మంచి సెట్ చూసి ఇలాంటి ప్లేస్కి వచ్చి నాకు చాలా రోజులైనట్టు అనిపిస్తుంది. ఫెస్టివల్ అంతా ఇట్లా మన సెట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా రోజులు వెయిట్ చేశాక, అంటే రిలీజ్ అవ్వబోయి లాక్డౌన్ అయ్యి ఆ ఎగ్జైట్మెంట్ని తగ్గించేసి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. ఎలా ఉంది మీ అందరి ఫీలింగ్? అదే నివేద చెప్తుంది అని చెప్తున్నాను. ఆవిడ కూడా అదే చెప్తున్నారు, మీరే చెప్పండి ఫస్ట్. తను చెప్ మీరు చెప్తున్నారని చెప్తున్నాను. యాక్చువల్గా టెల్ ప్లీజ్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి చెప్పండి. చాలా తర్వాత రిలీజ్ అవుతుంది, మీ ఎగ్జైట్మెంట్ ఏంటి చెప్పండి. నివేద యాక్చువల్గా హీ వాంటెడ్ టు డూ ద ఇంటర్వ్యూ, సో నేను క్వశ్చన్ అడిగాను కదా. ప్రధాన గారు పేడ్ మీ ఇన్ ద ఫోన్ యాక్చువల్లీ గూగుల్ పే చేశారు నాకు. ఎస్ బిగ్ డాడీ గూగుల్ పే మీ, సో ఐ కేమ్ సార్. బట్ I want some guest like that. Thank you, Satya garu. Thanks for your kind heart. And lockdown time lo asle em chesaru? Chusava question papa evaro answer cheppunna next question ki lockdown lo ఆ ఇది అయ్యాక అడుగుతాను. చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా, ఈయన చెప్పాలని ఆవిడ చెప్పాలని, అందుకనే ఇక్కడికి. ఇది చెప్పాలని ఆవిడ చెప్పాలి సరే, నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. లాక్డౌన్ మీరు ఏం చేశారని అడుగుతున్నారు. ఇప్పుడు ఇది చెప్పాలా మేము చెప్పాలా? ఈవిడ తెలుగు వచ్చు కదా, మర్చిపోయిన ఆవిడ అనుకున్నాడు. సారీ, ఓకే, ఆవిడకి ఇంగ్లీష్లో అడగాలి కదా. ఓకే, వాట్ డిడ్ యూ డిడ్ ఇన్ ద లాక్డౌన్ పీరియడ్? శర్మాజీ, nothing. I was just watching Netflix, Amazon, Hotstar, and I learned how to cook. And after 3 months of the lockdown, I was doing my college assignments, and then I had my online exams and everything. So lockdown lo lawyer ayipoyindi, I think short. Wow. అండ్ రామ్ గారు, యంగ్ హీరోస్ అందరూ సంక్రాంతికి పెళ్లిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్తున్నారు, మీరు మాత్రం ముగ్గురు హీరోయిన్స్ తో థియేటర్ లోకి వస్తున్నారు. అవునండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇది మన చేతిలో ఉంది, మన చేతిలో లేదు కదా. యాక్చువల్ గా రెండు మన చేతిలోనే ఉంటాయి, చాయిస్ మీదే. అది మన చేతిలో ఉండదు, అది అయిన తర్వాత మన చేతిలో ఏది ఉండదు. ఓకే, ఇద్దరు హీరోస్ కనిపిస్తున్నారు, టూ షేడ్స్ కనిపిస్తున్నాయి, కానీ ముగ్గురు హీరోయిన్స్. కిషోర్ గారు ఏంటి ముగ్గురు హీరోయిన్స్? ఎలా ఒక హీరోయిన్ డైరెక్టర్ గారి కోసం? అది కాదు, జ్వరం ఉంది దగ్గు కోసం చూడండి, తాగండి మీకు బెటర్గా ఉంటుంది. బెటర్ ఐడియా కోసం వెళ్ళి మూవీ చూడాలి. అసలు ఈ రెడ్ మూవీ తీయాలని థాట్ ఎలా వచ్చింది? ఐడియా అనుకున్నప్పుడు మొత్తం నీ మీద వర్క్ చేస్తే ఒక యూజువల్ రోల్ చేస్తాను. ఫస్ట్ ఆల్రెడీ చేసాను, ఎలా ఉండాలి, సో కొంచెం నాకు కూడా కొంచెం కొత్త జానర్ ఉంటుంది. థ్రిల్లర్ అంటే జస్ట్ ఇంప్రెషన్ కావాలి, థ్రిల్లర్ తో పాటు డ్రామాలు, ఎంటర్టైన్మెంట్, సో అన్ని కూడా ఈ ఐడియాలో అన్ని అన్ని అంశాలు ఉండడం అనేది చాలా కొత్తగా అనిపించింది. సో దాని మీద మొత్తం వర్క్ చేసిన తర్వాత రామ్ గారు కూడా బాగుంది. ఓకే, అండ్ రామ్ గారు మీకు ఏది ఎక్సైటెడ్ గా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? అంటే డ్యూయల్ రోల్, టూ షేడ్స్ ఉన్న రోల్, అంటే మీకు ముందే ఉందా డ్యూయల్ రోల్ చెయ్యాలి అని, ఏమైనా బకెట్ లిస్ట్ లో ఉందా, అసలు ఏది ఎక్సైట్ చేసింది మిమ్మల్ని? లేదండి, లైక్ ఐ సెడ్, ఇది డ్యూయల్ రోల్ అయినా సరే ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ పాయింట్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు, సో ఒకేలాగా కనపడాలి కానీ డిఫరెంట్ గా అనిపించాలి. సో దాట్ వాజ్ వాట్ వాజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ అనిపించింది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ద థ్రిల్లర్, అండ్ ఇట్ వాస్ డిఫికల్ట్ టు కదా. జనరల్గా గెటప్స్తో మేనేజ్ చేయడం ఈజ్ కొంచెం ఈజీ, ఒకేలాగా కనిపిస్తూ ఇద్దరులాగా యాక్ట్ చేయడం డిఫికల్ట్ కదా, అది ఎలా అనిపించింది? లేదండి, ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ డిఫికల్ట్, బికాస్ డిఫికల్ట్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే రైటర్ కానీ డైరెక్టర్ కానీ క్యారెక్టర్లో క్లారిటీ లేనప్పుడు దెన్ యూ స్ట్రగుల్. అది ఎంత డిఫికల్ట్ క్యారెక్టర్ అయినా సరే ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ ఐ థింక్ ఇట్స్ ఈజీ టు ప్లే ఎనీథింగ్. అంటే ఇట్స్ ఛాలెంజింగ్ ఆఫ్ కోర్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఛాలెంజింగ్, బట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు వన్ ఆఫ్ ద మేజర్ హోంవర్క్స్ మేము ఏం చేసామంటే నేను కిషోర్ బాగా కూర్చొని ఎక్కువ డిస్కస్ చేసిందంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆడ బ్యాక్గ్రౌండ్ ఏంటి,
ఇప్పుడు ఇతను పిలిస్తే ఇతను ఎందుకు రియాక్ట్ అవుతాడు, అతను ఎందుకు రియాక్ట్ అవుతాడు, దాని మీద ఎక్కువ చేసాం. అంటే 90% అక్కడ మీకు స్క్రీన్ మీద ఉండదు, ఆ 10% కనిపించిన సరే వీ డిస్కస్ ద లాట్ అన్న ఇద్దరు క్యారెక్టర్స్ మీద పెద్ద క్లారిటీ వచ్చేసింది. సో వన్స్ యూ గెట్ క్లారిటీ, వన్స్ యూ గెట్ ద హ్యాంగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఐ థింక్ ఇట్స్ డిఫికల్ట్, ఇట్స్ ఛాలెంజింగ్ ఆఫ్ కోర్స్, బట్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఓకే, నివేద గారు మీరు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తున్నారు, సో అంటే ఆ కాస్ట్యూమ్ తో మేకప్ తో డిడ్ యు ఎవర్ ఫీల్ పవర్ఫుల్ లాగా, ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఫస్ట్ డే ఎస్, బట్ నేను ఆ మూవీ చూడట్లేదు, బట్ వెన్ కిషోర్ సార్ టోల్డ్ మీ అబౌట్ ద ఫిల్మ్, ఐ డోంట్ వాంట్ టు, స్క్రిప్ట్ కూడా వినలేదు, ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ది స్క్రిప్ట్, ఐ డోంట్ వాంట్ వాచ్ ద ఫిల్మ్. నాకు తెలుసు దట్ ద ఫిల్మ్ డిడ్ రియలీ వెల్ ఇన్ తమిళ్. డైలాగ్స్ ఉన్నా విన్నావా లేకపోతే అది కూడా విన్నా? యా, అది కూడా లాస్ట్ మినిటే, అన్ని లాస్ట్ మినిట్. సో ఐ జంప్డ్ ఆన్ బోర్డ్ ఇమీడియట్లీ. అంటే మీరు ఏం ఎంక్వైరీ చేయలేదు, అంటే లైక్ స్క్రీన్ స్పేస్ ఎలా ఉంటుంది, అదర్ హీరోయిన్స్ ఎవరు ఆర్ సంథింగ్? ఇందులో తడుంలో ఐ రియలీ వాంటెడ్ టు డూ దట్ రోల్. ఓకే. Yeah, even if he had given me an option, I would have chosen that role because it's really, you know, powerful, that I wanted to put. Okay. And I wanted to work with Ram. I know, I saw his work before and he's a brilliant actor. So I wanted to really, you know, work with him. And I get to work with both the... సో తన క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడం కూడా ఐ థింక్ ఇట్స్ వెరీ వాట్ ఐ రియలీ లైక్డ్. ఎందుకంటే ఫస్ట్ క్యాస్టింగ్ అనుకున్నప్పుడు మేమందరం కూర్చున్నప్పుడు కూడా వి థాట్ ఆఫ్ నివేత, అంటే చేస్తారు లేదా అనే చిన్న డౌట్ కూడా ఉందన్నమాట. బట్ ద డే షీ సెడ్ యూనో షీఈ్ రెడీ టు డూ సంథింగ్ లైక్ దిస్, దాట్ రిఫ్లెక్ట్స్ హర్ కాన్ఫిడెన్స్ యాజ్ అన్ యాక్టర్. యూనో షీఈ్ నాట్ ఇన్సెక్ట్, షీఈ్ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్, ఐ కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్ అనే దీంట్లో వచ్చింది. సో ఐ థింక్ యూ షుడ్ రియలీ గివ్ ఇట్ టు హర్ ఫర్ అక్సెప్టింగ్ సంథింగ్ లైక్ దిస్ అండ్ యూనో బీయింగ్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ సెల్ఫ్ అనేది. అండ్ మాళవిక, డిడ్ యూ ఫేస్ ఎనీ డిఫికల్టీ ఇన్ మెమరైజింగ్ ఆర్ స్పీకింగ్ తెలుగు ఆర్ సంథింగ్? How much Telugu did you learn? I mean, the first 2 days of the, you know, while I was filming was really difficult for me, like the language and everything, but Kishore sir and Ram both have been really patient with me, you know, those days. And after that, once I went back to Mumbai, I kept a Telugu tutor. Oh. Yeah, I mean, just... ఒక డైలాగ్ అడగండి మామూలుగా, జస్ట్ టెల్ మీ వన్ డైలాగ్, జస్ట్ సింగిల్ డైలాగ్ ఫ్రమ్ ద ఫిల్మ్. Yes, can I say from the film? You remember, right? Remember means I will give the award to you. Do cheyadam start chesava, దో చేయడం స్టార్ట్ చేస్తా. సూపర్, చూసారా? సూపర్, వెరీ గుడ్, అది గుర్తు పెట్టుకుందాం అంటే బిగ్ లైన్, దో చేయడం స్టార్ట్ చేసావు, మెమరీ ఇస్ వెరీ, యు క్రిమినల్ లాయర్. Yes, ఏ సత్య, నువ్వు ఒకసారి హిందీలో మాట్లాడు. తుమారి మానహి హే మేరే మా, హిందీ వాచింగ్ తెలుగు తెలుగు మూవీస్ ఇన్ హిందీ, దే ఆర్ మేకింగ్ ఇన్ ఏక్ మినిట్ కే మన్నే వాలే టేరే తుమారే అడ్రస్ కౌన్ చాహియే, సమ్ ద టైప్ ఆఫ్ దే విల్ మేక్ ఇన్ హిందీ. నెక్స్ట్ హిందీ ఆఫర్ వస్తుందేమో అండి, మన తెలుగు సినిమాలు హిందీలో చేస్తూ ఉంటారు కదా, ఆ సోనీలో అట్లా చూసినప్పుడు నేర్చుకున్నాను హిందీ మాట్లాడినా కింద హిందీ సబ్టైటిల్స్ కావాలి. ఓకే, అమృత, ఇస్ దిస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు? యాక్చువల్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ మూవీ. యా యా యా, దట్ నేను ఒక మూవీ చేశాను లాక్డౌన్ వల్ల, అది రిలీజ్ అయింది, సో ఇది నా. ఓకే, మీకు స్టోరీ చెప్పినప్పుడు ఏంటి మీ ఫీలింగ్, రామ్ తో యాక్టింగ్ రామ్ పక్కన చేస్తున్నాను అన్న? Super happy to do it with him. And more than that, even the character is also so very, very soft in the same character. Naaku chaala chaala nachindi, chaala nachindi naaku kuda, naaku like to do that and to work with her. Okay, నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే కొంచెం తెలుగు విషయంలో మీరు కొంచెం ఎక్కువ కష్టపడ్డారా, లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడంలో వాటిలో. ఓకే, తు ఇదే రాతా ఓ దేఖతా మే జాతా షాట్ లేతా. I used to wait for Pallavi. I used to play, where's Pallavi? Because, yeah, because I need translation, because
I mean, yeah, I used to understand what he's saying, but, you know, precise, we're like, really precise, yeah, is this something that he really wants? I used to look for Pallavi for the translation. Oh, okay. అండ్ కిషోర్ గారు, ఇంతకుముందు నేను శైలజ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ మీద మూవీస్ చూసాము, సో నెక్స్ట్ సడన్గా థ్రిల్లర్ వైపు ఎందుకు వెళ్ళిపోయారు, అంటే లైక్ ఎందుకు అనిపించింది? మామూలుగా అదే థ్రిల్లర్ అనగానే ఒక టోన్ సర్టెన్ లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఇది థ్రిల్లర్ అనే కాకుండా ఈ కథలో ఉన్న ఏంటంటే డ్రామా ఉంది, లవ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అంటే ఒక కమర్షియల్ సినిమా లాగా ఉంటుంది తప్ప మీకు మనం ఇంతకుముందు వాచ్ చేసిన థ్రిల్లర్స్ లాగా లిమిటేషన్స్ తో ఇది అవ్వదు అన్నమాట. చక్కగా కూర్చున్న కమర్షియల్ ఫిలిం అన్ని ఎలిమెంట్స్ తో ఒక కమర్షియల్ ఫిలిం చూస్తే ఎలా ఉంటుంది. మాకు ఐటమ్ సాంగ్ కూడా పెట్టారు, అందుకని ఐటమ్ మొన్న రిలీజ్ చేసిన సాంగ్. వెరీ నైస్. ఈ సినిమా తర్వాత థ్రిల్లర్ కిచ్చి అని పిలుస్తారు. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీ 7 లాంగ్వేజెస్ లో డబ్ అవుతున్నట్టుంది కదా, అంటే మీరు 7 లాంగ్వేజెస్ లో ఈ మూవీతో కనిపించబోతున్నారు, సో ఎలా అనిపిస్తుంది? అసలు ఈ మూవీనే అలా కనిపించాలని ఎందుకు అనిపించింది 7 లాంగ్వేజెస్ లో? చెప్పు నువ్వు చెప్పే, నువ్వు చెప్పే సత్య. చాలా హ్యాపీగా ఉందండి 7 లాంగ్వేజెస్ లో, అంటే మేము చేసిన సినిమా 7 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుందంటే చాలా హ్యాపీ. దట్ టు హిందీలో డబ్బింగ్ మీరే చెప్తారా? లేదండి, ఓ ఖరీది. అంటే సత్య ఏ లాంగ్వేజ్ లో చూసిన సరే నవ్వు వస్తుంది మనకి, సో లేదు. బట్ నమ్మదిగా మన తెలుగు సినిమాలని అంత వేరే వేరే మార్కెట్స్ వేరే లాంగ్వేజెస్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సో వై నాట్ అని. అంటే జనరల్గా తర్వాత రిలీజ్ అయ్యి అంటే సంవత్సరం తర్వాత వస్తూ ఉండే ఎలాగో ఎప్పటి నుంచో, బట్ ఈసారి కొంచెం ఎర్లీగానే వేద్దామని చెప్పేసి వీట్ అప్డేట్ అండ్ 7 లాంగ్వేజెస్ రిలీజ్ అయ్యారు. ఓకే. అండ్ ఇక్కడ ఇద్దరు రామ్స్ కనిపిస్తున్నారు. స్పెక్స్ తో ఉన్న రామ్ కి మీరు ట్రబుల్ ఇచ్చారా, స్పెక్స్ లేని రామ్ కి ఎక్కువ ట్రబుల్ ఇచ్చారా మూవీలో? నేనండి, స్పెక్స్ లేని రామ్ ఎక్కువ ట్రబుల్ చేశారా? నేను ట్రబుల్ చేయడం కదా, ఆయన ట్రబుల్ చేస్తాను. వాచింగ్ ద మూవీ. ఓకే, మీరు ఆవిడ దగ్గర ఏవో నిజాలు చెప్పేస్తున్నట్టు అనిపించింది, ట్రైలర్ లో చూస్తే ఏదో ట్రబుల్ ఇస్తున్నట్టు అనిపించింది నాకు, అందుకే అడిగాను. లేదండి, ఇది ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది, మీకు సినిమా చూసేటప్పుడు అర్థం అవుతుంది. మీరు గేమ్ ప్లాన్ అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. ఓకే, గిల్టీ నాట్ గిల్టీ. ఓకే, నేను చెప్పిన సెంటెన్స్ ఎస్ అయితే గిల్టీ, ఇఫ్ నాట్ నాట్ గిల్టీ అని చూపించాలి. ఓకే, రెస్పాండ్ విత్ దట్. ఓకే, ఐ విల్ స్టార్ట్ విత్ రామ్ ఫస్ట్. న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుని మధ్యలో వస్తాయి సార్. మూవీ మధ్యలో లైట్స్ ఎప్పుడైనా వెళ్ళిపోయారా? మీడియా ఇంటర్వ్యూ మధ్యలో ఎప్పుడన్నా సైలెంట్ అయిపోయారా? బోర్ కొట్టి నిజాలు రొమాంటిక్ సీన్ కావాలని రీటేక్ చేశారా? కోస్టార్ కి ఫేక్ కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అంతసేపు ఆలోచించకూడదు, చెప్పి చెప్పినట్టు ఇచ్చి ఇవ్వనట్టు. ట్రాఫిక్ సిగ్నల్ ని ఎప్పుడైనా బ్రేక్ చేశారా? చక్కగా పాటలు వింటూ కూర్చుంటా. ఎప్పుడైనా కెరీర్ స్టార్టింగ్ లో ఏదైనా లీవ్ కోసం ఆ సంథింగ్ అబద్ధాలు చెప్పారా? ఇప్పుడు చెప్పలేదా? ఫ్రెండ్ లంచ్ బాక్స్ ఎప్పుడైనా ఖాళీ చేశారా? నారే తినేసేవాళ్ళు. పాడుతాను, గుర్తు తెచ్చుకున్నాను. మీరు ఎప్పుడు చేయలేదా?
షాంపూ షాంపూ వదిలేసారా? ఎప్పుడైనా డేట్ కి వెళ్ళినప్పుడు బోర్ కొట్టి టెక్స్టింగ్ లో బిజీ అయ్యారా? ఎవరినైనా మర్డర్ చేయాలి అనేంత ట్రై కూడా చేశాను. స్టాక్ సోషల్ మీడియాలో ఎస్ బట్ నాట్ స్ట్రైట్ గా. వెరీ గుడ్. చక్కటి ప్రశ్నలు వేస్తున్నారు. అంతే తప్ప తప్పు చేయలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా డ్రెస్ తీసుకుని ఒక యూజ్ చేసేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చారా షాప్? దాంతో ఫంక్షన్ కి వెళ్ళి ఫోన్ చేసి ఎప్పుడైనా స్టోరీ తెలియకుండా సైన్ చేశారా? ఈ మూవీ ఎప్పుడన్నా సినిమాలో ఏం జరుగుతుందో క్లారిటీ లేకుండా యాక్ట్ చేసావా? మా సినిమా కాకుండా మ్యాథమెటిషియన్ బిర్యాని మ్యారేజ్ నెక్స్ట్. ఎప్పుడైనా డాగ్ బిస్కెట్ టేస్ట్ చేశారా? ఇది క్వశ్చన్, పాయింట్ చేయక్కర్లేదు. రష్మిక డైలీ వాంగ్ పొద్దున్న 5 షూట్ ఉంటది వేరే సినిమా, 7 షూట్ రావాలి. షూటింగ్ వచ్చిన తర్వాత స్నానం చేశారా ఎప్పుడైనా అన్నారు? నో, వెరీ మచ్ పాసిబుల్ సత్య గారు, బికాజ్ హి కీప్స్ షఫలింగ్. నో, నాకే చెప్తావు. నో, ఇట్స్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే హీ గోస్ ఫర్ 3 షూట్స్ ఇన్ అ డే, రైట్? ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్. అంతేనా అయిపోయిందండి? అంతే. అయితే ఎవరు? హీ ఈస్ ద వన్.
మీరు ఒక్కటే చూసారు అండి. ఎప్పుడైనా బింజ్ ఈటింగ్ చేశారా? అలా చేస్తూ చూసిన లాస్ట్ షో ఏది? షో ఆర్ మూవీ ఎప్పుడు? బింజ్ అంటే బింజ్ అంటే ఓ రోజు చేసిన తర్వాత ఫోన్ చేస్తారు భోజనం చేయడం మా బింజ్. కిల్ మ్యారీ డేట్ ఓకే ఇక్కడ ఉన్న హీరోయిన్స్ లో వావ్. సేఫ్ ఆప్షన్ ఇల్ గో ఫర్ వాళ్ళ ముగ్గురిని అడిగింది నానే చెప్పండి. సేఫ్ ఆప్షన్ స్మార్ట్ ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసుకో. ట్విట్టర్ పాస్వర్డ్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్, ఫేస్బుక్ పాస్వర్డ్. ఇప్పుడు పాస్వర్డ్ చెప్పారు మరి ఎవరికి? మూవీ చూడాల్సిందే అని కిషోర్ గారు అన్నారు. థ్రిల్లర్ మూవీ కాబట్టి ఎక్కువ ఏది రివీల్ చేయాలనుకోవట్లేదు. Wishing you all super duper success, Andy. Thanks for your time. Thank you. Thank you. Thank you. Thank you so much.